కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి విమర్శించారు. హైదరాబాద్ ఉప్పల్ తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించిన బీజేపీ మహిళా మోర్చా ఆందోళనలో ఆమె పాల్గొన్నారు. కేవలం మహిళలకు ఇచ్చిన హామీలను, మహాలక్ష్మి పథకాన్ని తప్ప మరే హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే త్వరలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఉప్పల్ తహసీల్దార్ రాణిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా కూడా మహిళలకు ఏదైతే పెద్దపీఠం వేస్తానని, ఎలక్షన్స్ ముందు మహిళలకు ఏదైతే హామీ ఇచ్చారో 8 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఒక ఉచిత బస్సు తప్పితే, మహాలక్ష్మి పథకం కింద ఏదైతే 2500 ప్రతి మహిళకి ఇస్తానన్నారో, అలాగే కొత్త వధువులు ఎవరైతే పెళ్లి చేసుకున్న వాళ్ళకి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఏదైతే ఇస్తానన్నారో, అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకి కాలేజ్కి వెళ్ళడానికి అనుకూలంగా ప్రతి ఒక్క విద్యార్థినికి స్కూటీ ఇస్తానని ఏదైతే చెప్పి హామీలు చెప్పి ఎలక్షన్స్లో గెలిచారో, అలాగే విద్యార్థి 5 లక్షల విద్యార్థి కార్డ్ అది కూడా ఇంతవరకు ఇవ్వలేదు, అలాగే పెన్షన్ 2000 నుంచి 4000కి చేస్తానని ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారో, ఇప్పటి వరకు ఈ మహిళలకు సంబంధించిన వేరే హామీల గురించి మాట్లాడలేదు. ఇక్కడ మహిళలకు ఇస్తాన హామీలు ఇంతవరకు కూడా దాని గురించి చర్చలేదు. దాని ప్రయత్నం కూడా ఇంతవరకు మన రేవంత్ రెడ్డి గారు చేయకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే 50% మహిళల ఓట్లని ఈ హామీలు ఇచ్చి ఏదైతే గద్దెనెక్కారో ఆ హామీలు గద్దెనెక్కిన వెంటనే మర్చిపోవడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాము, ఏదైతే హామీలు వారు మహిళల పట్ల ఇచ్చారో మహిళలకు పెద్దపీఠం వేసి ఇస్తామని చెప్పారో వెంటనే నెరవేర్చాలని